అంత డెడికేషన్ తో వాళ్ళు ఆర్డర్ చేశారు అమ్మాయిలు మీరు కొట్టలేనా కాబట్టి 100% అతని ఎక్స్‌పీరియన్స్ అతని సలహాలు అతని సూచనలు ఒక నాలుగో మాటల అతని రూపంలో వినండి అదే విధంగా నాతో 7 మంత్ జర్నీ అతనికి ఎలా అనిపిస్తుంది గ్రౌండ్ ఏ స్టేజ్ లో వచ్చినప్పుడు ఎలా వచ్చాడు అతను తర్వాత ఎలా పికప్ అయ్యాడు 5 నిమిషాలు పట్ట ఓకేనా ఒకసారి గట్టి క్లాస్ పెట్టండి నా పేరు వచ్చి రమేష్ సారనాథ్ అవసరం లేదు మీ బ్రదర్ నే బ్రదర్ నే నాకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ నాకంటే పెద్దలు చాలా మంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అందరూ ఫ్రీగా ఉండొచ్చు సార్తో మాతో కూడా సార్తో నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే 2018 జూన్ లో నేను సార్ దగ్గర జాయిన్ అయ్యాను జూన్ 21 కి జూన్ 18 నా బర్త్డే జూన్ 21 కి నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని ఇక నేను ఎంజాయ్ చేయొద్దు ఓన్లీ చదువుకోవాలి జాబ్ కొట్టాలని చెప్పేసి నేను సార్ దగ్గర జాయిన్ అయ్యాను జూన్ 21 కి అక్కడి నుంచి ఇక నేను మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ రావడం జరిగింది మధ్యాహ్నం అంతా ఇక మామూలు ఇండోర్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే మీకు తెలుసు ఇక ఒక క్లాస్ లో వచ్చేసి ఒక 400-500 మంది ఉంటారు వినే వాళ్ళు వింటారు పడుకునే వాళ్ళు పడుకుంటారు కానీ గ్రౌండ్ అలా ఉండదు ఎవరెంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది అదే విధంగా ఇక మామూలు మన మాస్టర్ గురించి చెప్పాలి అంటే ఇలాంటి మాస్టర్ దొరకడం మీ అందరు అదృష్టం అని చెప్పి గ్రౌండ్ లో చాలా మంది ఉన్నారు బట్ ఉంటారు కానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఉండరు ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక 150 మంది ఉండి ఉంటారు మేమున్నప్పుడు 400 మంది ఉన్నాం సార్ దగ్గర కూడా ఇంకా పెరుగుతారు కూడా సార్ దగ్గర ఇప్పుడు 500 మంది అవుతారు అయినా ఇండివిజువల్ ఎవరి కేరింగ్ వాళ్ళకి ఉంటుంది మామూలు ముందు వాళ్ళని పట్టించుకోవడం లాస్ట్ లో వదిలేయడం ఉండదు ముందు వాళ్ళు ముందుకే